కిరణ్ అబ్బవరం మెయిన్ లీడ్గా చేసిన సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపం. సినిమా రీసెంట్గా రిలీజ్ అయ్యి మంచి టాక్తో మంచి కలెక్షన్లు సాధిస్తూ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. సినిమాలో చాలా చోట్ల చాలా క్లారిటీలు మిస్ అయ్యాయి. అయినా సరే ఈ సినిమా హిట్ అయిందంటే దానికి ఒకే ఒక కారణం చేతన్ భరద్వాజ్ గారు. ఆయన ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్. ఆ సాంగ్స్కి వచ్చిన రెస్పాన్స్తో ఈ సినిమాను చూడడానికి అందరూ ఇంట్రెస్ట్ చూపించారు. ఈ సినిమా రీసెంట్గానే ఆహాలో డిజిటల్ రిలీజ్ కూడా పూర్తి చేసుకుంది. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫైనల్ రన్ని ముగించేసింది. ఇప్పుడు ఈ సినిమా ఫైనల్ రన్లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం. ఈ సినిమా నైజాంలో 2,80,00,000, సీడెడ్లో 1,72,00,000, ఉత్తరాంధ్రలో 93,00,000, ఈస్ట్లో 54,00,000, వెస్ట్లో 36,00,000, గుంటూరులో 65,00,000, కృష్ణాలో 34,00,000, నెల్లూరులో 19,00,000 వరకు షేర్ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్గా ఏపీ తెలంగాణలో 7,53,00,000 వరకు షేర్ని, 12.5 కోట్ల వరకు గ్రాస్ని వసూలు చేసింది. ఇక ఈ సినిమా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 20,00,000, యుఎస్లో 42,00,000 వరకు షేర్ని వసూలు చేసి టోటల్గా వరల్డ్ వైడ్గా 8,15,00,000 వరకు షేర్ని, 15 కోట్ల వరకు గ్రాస్ని వసూలు చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 4.5 కోట్ల వరకు ప్రీలీజ్ బిజినెస్ చేసింది. దాంతో ఈ సినిమా 3,35,00,000 వరకు ప్రాఫిట్స్ని సాధించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.